स्पेशल एडिशन अमरावती निर्माण आगेपोइंदी अमरावती राजधानी का मूड़ राजधानिगा चेसी अमरावती लो कूडा ओक राजधानी पेडुतुन्नामनि प्रभुत्वं चेप्पिंदी कानी कोत्त प्रभुत्वं वच्चिन तर्वात अमरावती लो ओक इटुक वेयलेदु చిన్న నిర్మాణం కూడా చేయలేదు. ఓకే, ఆ నిర్మాణాలన్నీ కూడా పాడైపోతున్నాయి, వాటిని ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు, రెడీగా ఉన్న నిర్మాణాలు వాడుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అనేది ఒక చర్చ అయితే, ఇప్పటివరకు కన్స్ట్రక్ట్ అయ్యి ఆగిపోయిన నిర్మాణాలను కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావేదిక కూల్ చేశారు, ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన కింద ఫౌండేషన్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అఫీషియల్గానే ప్రొక్లైన్లు పెట్టి ప్రభుత్వమే వాటిని ధ్వంసం చేస్తున్న పరిస్థితి. ఎందుకు ధ్వంసం చేస్తున్నారు అంటే కొత్త రోడ్డు వేయడం కోసం దీన్ని ధ్వంసం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు వేసి ఉన్న రోడ్డును కూడా ధ్వంసం చేస్తున్నారు. రోడ్డుని ధ్వంసం చేస్తుంటే పట్టపగలు ప్రొక్లైన్లు పెట్టి రోడ్డును తవ్వేసి అక్కడి నుంచి సిమెంటు, ఇసుక, రాళ్ళు అన్ని లారీల్లో తీసుకెళ్ళిపోతుంటే ఎవరూ చూడట్లేదా, ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీసు అధికారులతో ఈరోజు ఉదయం మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే పోలీసు అధికారులు చెప్తుంది ఏంటంటే, సిఆర్డీఏ అధికారులు లేకపోతే ఎవరో ఒక ప్రభుత్వ అధికారులు ఇక్కడ రోడ్డును తవ్వేశారు అని చెప్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని విచారించి దోషులను పట్టుకుంటారు. ఓపెన్గా పట్టపగలు అందరికీ తెలిసి అందరూ చూస్తుండగా తవ్వకాలు చేస్తుంటే, రాత్రిపూట అక్కడ నుంచి గ్రావెల్ని తరలించే ప్రయత్నం చేస్తుంటే, వాంటెడ్లీ దాన్ని విధ్వంసం చేయాలనే ఇంటెన్షనే వాళ్ళకు ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనపడుతుంటే ఇంకా ఎవరు కంప్లైంట్ చేయాలో అర్థం కాని పరిస్థితి. సరే, ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే కొంతమంది అక్కడ రాజధానికి సంబంధించిన రైతులు, దళిత జేఏసీకి సంబంధించిన వాళ్ళు సిఆర్డీఏ అధికారులను కలిశారు, వాళ్ళని కంప్లైంట్ చేశారు, దోషులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరారు. కంటిన్యూస్గా ఈ విధ్వంసం కంటిన్యూ అవుతుంది, ఎందుకు అవుతుంది, దీని వెనక ఎవరున్నారు, అసలు ఈ విధ్వంసంకు పాల్పడుతున్న వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏదైనా చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంటల వ్యవధిలో అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళకి సిఐడీలు నోటీసులు ఇస్తున్నాయి, జైలుకు పంపిస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు చూస్తున్నాం. కానీ పట్టపగలు ఓపెన్గా ఇంత తవ్వేసి మొత్తం తీసుకెళ్ళిపోతుంటే, లారీలో తీసుకెళ్తారు, ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, లారీలు ఎక్కడి నుంచి వస్తుంటాయి, మొత్తం చుట్టుపక్కలంతా సీసీ కెమెరాస్ ఉంటాయి, పట్టుకోవడం పెద్ద విషయం అంటే కాదు. ఏ లారీ వచ్చింది, లారీ నెంబర్తో సహా చెప్పడానికి అక్కడ స్థానికులు సిద్ధంగా ఉన్నారు. కానీ చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎందుకు సిద్ధంగా లేరో అర్థం కాని ప్రశ్న. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకున్న తర్వాత డిబేట్ కూడా చూద్దాం ఈ అంశంపైన. సత్య, ఓవర్ టు యూ. నరసింహారావు, రాజధానిలో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం అయితే కొనసాగుతుంది రాజధాని ప్రాంతంలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట ప్రజావేదిక ఇది అక్రమ కట్టడం, ఇది అన్యాయంగా కట్టారు, చట్ట వ్యతిరేకమైన కట్టడం అని చెప్పి దీన్ని కూల్చేస్తున్నామని ముఖ్యమంత్రి సాక్షాత్తు ప్రకటించారు. ప్రభుత్వమే అధికారికంగా కూల్చివేతలను మొట్టమొదటిసారిగా ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా రాజధాని ప్రాంతంలో విధ్వంసాలు అయితే కొనసాగాయి. ఒక నెల 15 రోజుల క్రితం దొండపాడు అదేవిధంగా అనంతారం మధ్యలో ఉన్నటువంటి ఒక రహదారిని గుణపాలతో తవ్వుకుని గ్రావెల్ని ఎత్తుకుపోయిన పరిస్థితి. దీనిపైన కూడా అప్పట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి కథనాలు వేయడంతో అధికారులు స్పందిస్తారని అందరూ భావించారు. అయితే అప్పుడు కూడా అధికారులు స్పందించలేదు. అయితే రీసెంట్గా ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ రాజధానికి సంబంధించి, అంటే 3-4 రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారులను కలిపేటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందో, దానికి సంబంధించి గడ్డర్లు అవి నిర్మించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాంటి దాన్ని భారీ ఎత్తున నిర్మించడం జరిగింది. దాని నిర్మాణానికే సుమారు 5 నుంచి 6 నెలల సమయం పట్టింది. అటువంటి చాలా బలమైన కట్టడాన్ని కూడా ఎల్ఎన్టీకి కాంట్రాక్ట్కి ఇచ్చారు అప్పట్లో. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ వాళ్లే స్క్రాప్ కింద అమ్మేశారని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వమే చేయించిందా లేదా కాంట్రాక్టర్ చేశారా అనేది తర్వాత తేలాల్సిన అంశం. అయితే మరోవైపు ఏదైతే రాజధాని శంకుస్థాపన ప్రాంతమైన ఉద్దండరాయనపాలెంలో కూడా N10 165 ఫీట్ రోడ్ను కూడా శనివారం రాత్రి 9 గంటలకు పెద్ద పెద్ద పొక్లైన్లు వేసుకొచ్చి లారీలతో అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ను తరలించుకుపోయిన పరిస్థితి. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఎక్స్క్లూజివ్గా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దళిత జేఏసీ నేతలు వెళ్ళి ఆందోళన చేశారు, తమ దీనిపైన చర్యలు తీసుకోవాలని ఉదయం సిఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహాన్ని కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఎవరో ఒకరు ఫిర్యాదు చేయకపోతే మాత్రం తమ యాక్షన్ తీసుకోలేమని పోలీసులు కూడా తమ యొక్క నిస్సత్తువును ప్రకటిస్తున్న పరిస్థితి. ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని ఆందోళన చేస్తుంటే, రాజధానిలో బాగా ఉన్న రోడ్లను చెడగొడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక స్పష్టమైనటువంటి వైఖరి అవలంబించాలి. రాజధాని రోడ్లన్నిటికీ కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అటు పోలీసులు కూడా ఇనిషియేషన్ తీసుకుని ఈ ప్రభుత్వ ఆస్తి అంటే కేవలం రాజధాని రైతులది కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలది కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి, ఆ వైపు నుంచి ఆలోచించాలి. ఏదో రాజధానిని తాము ఇబ్బంది గురి చేస్తే, రాజధాని ప్రాంతాన్ని ఇబ్బందులు గురి చేస్తే రాజధాని 3 రాజధానులకు ఒప్పుకుంటారని ప్రభుత్వం భావించడం కూడా జరుగుతోందని చెప్పి దళిత జేఏసీ నేత ఈ రోజు కంప్లైంట్ చేసి, దళిత జేఏసీ అధికారులకు కంప్లైంట్ చేసిన సందర్భంలో సిఆర్డీ అధికారులు ఏం చెప్పారు వాళ్ళకి? దళిత జేఏసీ నేత మార్టిన్ కావచ్చు, అదేవిధంగా ఆ ఉద్దండరాయనపాలెం చెందినటువంటి స్థానికుడు పోల్ రవి కూడా
సిఆర్డీ అధికారుల దగ్గరికి వెళ్లి మొత్తం 15 నుంచి 20 మంది రైతులు వెళ్లి కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఈ కంప్లైంట్ చేసిన సందర్భంగా సిఆర్డీ కమిషనర్ ఇప్పటికే తాము చీఫ్ ఇంజనీర్ ని అక్కడికి పంపించాము. ఆయన అక్కడికి వెళ్లి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిపై ఏం చేయాలని ఆలోచిస్తామని సిఆర్డీ కమిషనర్ చెప్పిన పరిస్థితి. నివేదిక వచ్చిన తర్వాతే తాను స్పందిస్తానని కూడా ఈ ఉదయం మనం మాట్లాడడం కూడా సిఆర్డీ కమిషనర్ తో ఆయన అదే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంటే ఏం జరిగింది అనేది తనకు తెలియకుండా దానిపై స్పందించడానికి వీల్లేదు. ఎందుకంటే రాజధాని చాలా సెన్సిటివ్ మ్యాటర్ గా ప్రస్తుతం మారిపోయింది. ఏ ఇష్యూ అయినా రాజధానిలో జరిగితే దాన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు అందరూ కలిసి. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత తాను స్పందించే అవకాశం తప్పించి ఎప్పటికెప్పుడు స్పందించలేని సిఆర్డీ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిఆర్డీ అధికారులు ఏమన్నా పోలీసులు కంప్లైంట్ చేస్తారా, లేదా సంబంధిత కాంట్రాక్టర్ ఏమైనా కంప్లైంట్ చేస్తాడా, లేదా రాజధాని రైతులు కంప్లైంట్ చేయొచ్చా చేయకూడదా అనే అనుమానంలో కూడా రాజధాని రైతులు ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. పోలీసులు తీసుకుంటారా తీసుకోరా అనే అనుమానం కూడా రైతుల్లో ఇప్పుడు రోడ్డు తవ్విన విషయం చాలా క్లియర్ గా కనపడుతోంది. మొత్తం రోడ్నంతా పూర్తిగా తవ్వేశారు. దాదాపు 3-4 ఫీట్స్ వరకు రోడ్నంతా తవ్వేశారు. ఇంకా సిఆర్డీ ఇంజనీర్లు వచ్చి విచారణ చేసి అసలు ఏమన్నా తప్పు జరిగిందా లేదా చూసి ఆ తర్వాత వెళ్ళి కంప్లైంట్ చేసి అంత అవసరం ఉందా ఇంకా? అంటే నిజానికి మన కళ్ళ ముందు కనిపిస్తోంది. అక్కడ రోడ్డు తవ్విన దృశ్యాలు కనిపిస్తున్నాయి, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కనిపిస్తోంది. తవ్వినట్టు అక్కడ పెద్ద గుంత పడింది, దానికి సంబంధించి ఆ 3 నుంచి 4 అడుగుల లోతు వరకు గుంత చేసిన పరిస్థితి. ఇంతకుముందు కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా మనం ప్రజెంట్ చేసిన దాంట్లో కూడా రైతులు ఆ గుంటలో కూర్చుని తమ నిరసన తెలియజేశారు. ఇంత చేస్తున్నప్పటికీ కూడా అధికారులను చలనం లేదని చెప్పుకోవచ్చు. ఒక రకంగా సిఆర్డీఏ చీఫ్ ఇంజనీర్ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే తమ యాక్షన్ తీసుకుంటామని సిఆర్డీఏ కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సవాలు కళ్ళకు కనిపించేటువంటి ఇటువంటి విషయాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే, ఈ రోజు కనుక రాజధాని గ్రామంలో ఎందుకు మనకెందుకు వచ్చిన గొడవ అని పట్టించుకోకపోతే రేపు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఇదే జరుగుతుంది. ఎక్కడైతే కొత్త రోడ్డు వేస్తారో అక్కడ తవ్వుకుపోతారు. ఈరోజు దీన్ని వదిలిపెడితే మిగతా ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఏదో కేవలం రాజధాని దెబ్బతీయడానికి జరుగుతుందని ప్రభుత్వం అనుకోవచ్చు. రేపొద్దున ఎప్పుడైనా ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇక్కడ మా గ్రామంలో రోడ్డు తవ్వేశారని, రాజధానిలో తవ్వినప్పుడు ఎందుకు మీరు స్పందించలేదని కోర్టు ప్రశ్నిస్తే ఏం చెబుతారు? ఈ ప్రభుత్వ అధికారులు అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అది ప్రభుత్వ ఆస్తి, రాజధాని రైతులది కాదు, 5 కోట్ల మంది ప్రజలది కూడా కాదు, అది ప్రభుత్వ ఆస్తి. కాబట్టి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. రైతులు ఉదయం మాట్లాడడం విన్నాను. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉంది అని ఒక ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా దీనిపైన రెస్పాండ్ అయ్యారా, వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? యాక్చువల్గా రాజధానిలో ఇటువంటివి జరిగినప్పుడు అధికార పార్టీ అసలు స్పందించదు. ఇప్పటి వరకు చాలా అంశాల్లో మనం అనేక వార్తలు వేయడం జరిగింది. గతంలో కూడా ఏదైతే అనంతారం దొండపాడు మధ్య రోడ్డు రహదారిని తవ్వేసిన విషయాన్ని ఆ గ్రామస్తులు డైరెక్ట్గా చెప్పారు. వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు ట్రాక్టర్లో దీన్ని తవ్వుకుపోయారని చెప్పి, అయితే గుణపాలతో తవ్వడం లేట్ అవుతుంది అనుకున్నారేమో, ఈసారి ఏకంగా పొక్లైన్లతో తవ్వుకుపట్టుకుపోయారు. కాబట్టి రాజధానికి సంబంధించినటువంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా అధికార పార్టీ అయితే స్పందించే పరిస్థితి లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు అసలు స్పందించరు. కేవలం వాళ్ళు అక్కడ ఏమన్నా ఒక సచివాలయం బిల్డింగ్ ఓపెనింగ్ చేయాలన్నా వాటికి మాత్రమే వస్తారు తప్పించి రాజధాని ఆస్తులు నాశనం అవుతున్నా స్పందించిన పరిస్థితి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకు, గత ప్రభుత్వం తుళ్ళూరులో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించింది. ఆ హాస్పిటల్ ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ప్రారంభించిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి చెత్త ఎత్తే భారీ లారీలను కూడా అక్కడ సిద్ధం చేసిన పరిస్థితి. వాటన్నింటిని కూడా 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది ఒక్కోదాన్ని. అవన్నీ కూడా పాడిపోయి ఉన్న పరిస్థితి, కానీ పాడుపడిపోయి ఉన్న పరిస్థితి, వాటన్నింటిని కూడా పట్టించుకోవడం లేదు. రాజధాని అంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవా లేదా అనే అనుమానం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది అక్కడ రోడ్డు తవ్వడం అంశానికి సంబంధించి మా ప్రతినిధి సత్య అందించిన అప్డేట్స్. ఎంసీపై డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ గారు, అలాగే అమరావతి జేఏసీ నుంచి పోతుల బాలకోటయ్య గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బాలకోటయ్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. యా బాలకోటయ్య గారు, మీరు చూసుంటారా రోడ్ల తవ్వకం దానికి సంబంధించిన వ్యవహారం అంతా చూసుంటారు, ఏ స్థాయిలో అక్కడ విధ్వంసం చేస్తున్నారో, ఎవరు దీని వెనక ఉన్నది? ఇంటెన్షనల్గా చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఎవరో తెలియక ఆకతాయిలు చేసిన పని కాదు. పెద్ద పెద్ద ప్రొక్లైన్లు తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి రోడ్లు తవ్వుకొని తీసుకెళ్తున్నారంటే ఏ ధైర్యంతో తీసుకెళ్తారు? ఎవరి అండ చూసుకొని తీసుకెళ్తారు? బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారి అండదండలతో వైకాపా నాయకులు కార్యకర్తలు చేస్తున్న పనండి. ఈ రహదారి పనుల తవ్వకం పనులు చేపట్టింది వాళ్ళు. ఎందుకంటే సురేష్ గారిది ఉద్దండరాయనపాలెం. ఈ రోజున ఈ రహదారిని దొవ్వింది కూడా ఉద్దండరాయనపాలెం సమీపంలో మోడీ గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి కోతవేడు దూరంలో జరుగుతున్న పని ఇది. ఇది ఈ రోజే జరగడం లేదు, గత నెల 2 నెలలుగా అర్ధరాత్రి పూట ట్రాక్టర్లు పెట్టి ట్రక్కులు పెట్టి పలుగులు పెట్టి పారలు పెట్టి ఎత్తుకుపోతూనే ఉన్నారు. ఎందుకంటే నరసింహరావు గారు
అమరావతి రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వమే కక్ష పెట్టినప్పుడు ఒంటికాలుతో వాళ్ళతో ఇబ్బంది పెడుతున్నప్పుడు అక్కడ వస్తువులు గాని ఆ మిగిలిపోయిన ఇనప సామాన్లు గాని స్టీల్ సామాన్లు గాని ఎలక్ట్రికల్ సామాన్లు గాని గత 3 నెలలు 4 నెలలుగా అందిన కాడికి అమరావతిలో వైకాపా దొంగలు పడ్డారు రాజధానిలో వైకాపా నాయకుల దొంగలు పడ్డారు ఇది జరుగుతూనే ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు తాజాగా మీలాంటి ఆంధ్రజ్యోతి లాంటి పత్రికో లేదంటే దళిత జేఏసీలో రహదారి మీదకి వెళ్ళిపోయి ఇలా తవ్వుతున్నారని చెప్పేసి అని చెప్పడంతో వెలుగు చూస్తుంది నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను ఇప్పటి వరకు మా దళిత జేఏసీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా స్వీకరించలేదు వాళ్ళు ఆ రహదారి వేసిన కంపెనీ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి చెప్పింది వాళ్ళు స్టిల్ నౌ ఎప్పటి వరకు అయితే కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పటికీ కూడా మీరు పొద్దున మాట్లాడిన లక్ష్మీకాంతం గారు నారాయణ గారు ఆ ఇంజనీర్ని పంపించి చూస్తాను అన్నాడు తప్ప ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా ఒక ఎమ్మెల్యే గాని వైకాపా ఎమ్మెల్యే గాని తేలుగుట్టిన దొంగల్లాగా ఉన్నారు తప్ప దీనిలో ఇది తప్పు అని చెప్పేసి అని ఎవరు మాట్లాడలేదు ఇంకో మాట కూడా నరసింహరావు గారు అసలు రహదారే ప్రభుత్వాన్ని అయినప్పుడు రహదారి రాజధాని అయినప్పుడు ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరమే ఉందండి అదే కాంట్రాక్టర్ లేకపోతే ప్రభుత్వం కన్సర్న్ ఆఫీసర్ ఎవరో ఒకరు కంప్లైంట్ ఇది సుమోటు గా పనికిరాదా నీ ప్రాపర్టీ ప్రభుత్వ ప్రాపర్టీ ప్రజల ప్రాపర్టీ అది ఒక వ్యక్తిది కాదు కంపెనీ ఇచ్చేది ఇప్పుడు ఆ కంపెనీ ఏమని ఇస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తుందా ఇస్తుందా ఇవ్వదో మొన్న సప్తా పగల కొట్టారు ఐకాన్ బ్రిడ్జ్ దగ్గర చేసిన సప్తా 24 mm 36 mm ఐరన్ రాడ్లతో చేసిన సప్తాని నువ్వు డోజర్లు పెట్టేసి పగల కొట్టావు ఇసుకుని తవ్వేసేసి తీసుకెళ్తున్నావు మీరు అనుకున్న 3,000 కోట్ల రూపాయలు 70% 80% బిల్డింగ్లు పూర్తి చేస్తామన్నారు ఆ మాట మొట్టమొదటి చేశారు మీరు అప్పు అడిగారు అప్పు ఎక్కడ దొరకలా 150 కోట్లతో కంకర్ రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తామన్నారు శంకుస్థాపన చేశారు ఆ పనులు లేవు ఎవరు మాట్లాడలా అమరావతి విషయంలో ఏ వైకాపా నాయకుడు ఏ వైకాపా స్థానిక నాయకుడు కానీ ఎమ్మెల్యే స్థాయి కానీ నోరు విప్పిన పాపాన పోవడంలా అంటే ఏంటిది మన ఈయన కనుక సినిమాలు తీసినట్టుగా ఆర్బీఐ తీసి రామ్ గోపాల్ తీసినట్టుగా పగ అమరావతి మీద పగ రాజధాని మీద పగ కమ్మ సామాజిక వర్గం మీద పగ మహిళల మీద పగ ఉద్యమకారుల మీద పగ ఇది రాయలసీమ పంచాయతీ పులివెందుల నుంచి వచ్చిన ఫ్యాక్షన్ సంస్కృతి కానీ నష్టం జరుగుతోంది ఎవరికి అమరావతి రైతులకో కమ్మ సామాజిక వర్గానికో బాలకోటయ్య గారికో నరసింహారావు గారికో శ్రవణ్ గారికో కాదు కదా రాష్ట్ర ప్రజల ఆస్తి కదా రాష్ట్ర ప్రజలతో కట్టింది కదా ప్రజల డబ్బులతో కట్టింది కదా అందుకనే నరసింహరావు గారు ఇప్పుడు అత్త సోమల్లుడు దానం చేసినట్టుగా ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తి నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఇందాక మన రిపోర్టర్ సత్యా చెప్పినట్టుగా ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణం చేసిన ప్రజావేదిక మీరు అక్రమ నిర్మాణం అని పేరు పెట్టారు ఎక్కడైనా ఉంటుందా నరసింహరావు గారు నేను అడుగుతున్నాను స్థలం ప్రభుత్వానిది నిధులు ప్రభుత్వానివి అది అక్రమ కట్టడం అవుతుందా నాకు తెలియదు చెప్పారు కదా అక్రమ నిర్మాణాలు అన్ని కోలుగొట్టేస్తాం ప్రజావేదికతో మొదలు పెడతా ఉన్నారు అదొక్కటే కోలుగొట్టారు 2.5 సంవత్సరాలు ఇంకోటి ఎక్కడ కోలుగొట్టారు కనపడలా మరి దాంతో మొదలు పెట్టాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి కాబట్టి అమరావతి మీద కక్ష పట్టడం అమరావతి ఉద్యమం మీద కక్ష పట్టడం మమ్మల్ని ఎదిరించేవాడు లేడని చెప్పేసి అని వేషాలు మోవటం బలం చూసుకొని విర్రవేగటం 151 మంది బలం చూసుకొని విర్రవేయడం కాకపోతే నేను చెప్తున్నాను కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉన్న వైకాపా ఎమ్మెల్యేలు మీ రాజకీయ భవిష్యత్తు ప్రశాంతంగా అవుతుంది తస్మత్ జాగ్రత్త ప్రజలకు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు నివాసం ఉన్న చోట 375 ఇళ్లనే తొలిచేసి మీరు వెళ్ళగొడుతున్నారు అంటే ముఖ్యమంత్రి గారు ఉంటే అది హైపర్ జోన్ గాను హై జోన్ గాను చేసి వెళ్ళగొడతారు ప్రజల్ని ఇది మీ ధర్మమా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఎవరు ఇల్లు పెట్టుకోమన్నారు మేము ఏమన్నా అడిగామా మీరు రాజధాని కోసం కట్టామన్నారు మీరు తెలుగుదేశం పార్టీ మీద విజయం సాధించడానికి కార్యాలయం పెట్టాం ఇల్లు కట్టుకున్నాం ఇదిగో మేము ఎక్కడే ఉంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు ఆయన హైదరాబాద్ లో కట్టుకున్నారని చెప్పేసి మీరు అబద్ధాలు ఆడారు ఈ రోజు 375 ఇళ్ళని మీరు ఖాళీ చేపిస్తారా వాళ్ళకి తొలగో ఫలమో ఇచ్చి అందులో కొంతమంది మహిళలకు ఇవ్వాలా ఇవన్నీ మహిళలు అడుగుతుంటే ప్రశాంతంగా వాళ్ళకి పోయి వాళ్ళు పోలీస్ స్టేషన్ పెడుతున్నారు ఏ ఇప్పుడు ఈ పరిస్థితిని ఏమంటారు ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితి గురించి ఆయన తెలుస్తుందా వినబడుతుందా వినిపించటం లేదా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారే చూస్తున్నారా ఏంటి మా ముఖ్యమంత్రి ఎవరు అసలు నాకు ముఖ్యమంత్రి ఎవరో కూడా అర్థం కావట్లేదు నరసింహరావు గారు హూ ఈజ్ అవర్ సీఎం ఏపీ సీఎం ఎవరు ఇది కూడా క్వశ్చనే రాజధాని క్వశ్చనే
వేర్ ఇస్ ది ఏపీ రాజధాని అంటే ఆప్షన్ లేవు, ఏ లేదు, బి లేదు, సి లేదు. ఉండ అమరావతిని తీసేసి విశాఖపట్నంలో పెట్టి ఈ రాజకీయ పాములు పెట్టి అమరావతిని టార్గెట్ చేసి, చంద్రబాబుని టార్గెట్ చేసి, రాజకీయాలను టార్గెట్ చేసి తెలుగుదేశంతో మాకేం పని నరసింహారావు గారు? పార్టీకి సంబంధించిన ప్రాపర్టీ కాదు, పార్టీకి సంబంధించిన రాజధాని కాదు కదా, రాష్ట్ర ప్రజల రాజధాని, రాష్ట్ర ప్రజల డబ్బులతో కట్టిన కన్స్ట్రక్షన్. అదంతా కూడా పైపెచ్చు ఒక ఛాన్స్, ఒక ఛాన్స్ అంటే రాష్ట్రం మొత్తం ఛాన్స్ ఇచ్చినట్టు అమరావతి రైతు కూడా ఛాన్స్ ఇచ్చాడు కదా. మేము చేశాము. ఒక్క నిమిషం బాల్కొండ గారు, శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. శ్రవణ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి అందరికీ. యా శ్రవణ్ గారు, అవునన్నా కాదన్నా చాలా ఇంటెన్షనల్గా, కావాలని వాంటెడ్లీ చేస్తున్న పని ఇది. అది ఎందుకు ఆకతాయి పనిగా చూడాలా, లేకపోతే ఏ ఆలోచనతో చేస్తున్నారో అర్థం కావట్లా. ఇటువంటి రోడ్లు తవ్వడం లేకపోతే ధ్వంసం చేయడం లాంటి పనులు చేయడం వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటి అని చెప్పి మీరు అనుకుంటున్నారు శ్రవణ్ గారు? మీరు మాట్లాడిన అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులకి నా నమస్కారం, ప్రజలందరికి కూడా నమస్కారం. మీరు మాట్లాడుతూ ఇది ఆకతాయి పైన ఉద్దేశం ఏదా అని చెప్పి మాట్లాడారు. ఇది ఆకతాయి పైన అసలు కాదు. రాజధానిలో దొంగలు పడ్డారు, అమరావతిలో దొంగలు పడ్డారు. ఇప్పుడు కాదు, ఇది సంవత్సరంన్నర క్రితం నుంచి జరుగుతుంది. ఇది ఒకరోజుతో ఈరోజుకి ఈరోజు సర్ఫేస్ అయిన అంశం కూడా కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు బాలకోట గారు ఏం మాట్లాడారో నాకు ఒక్క మాట కూడా వినపడలేదు. ముఖ్యమంత్రి గారు ఏమో పాలసీ ప్రకారం ఈ ప్రాంతం మీద ద్వేషాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ఈ ప్రాంతం మీద, ఈ ప్రజల మీద, ఇక్కడున్న కొన్ని కులాల మీద, మరి రాజధానిని ఇక్కడ నుంచి తీసేసి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రకటన ఒక రకంగా దీని అన్నిటికీ కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇది మొదటిసారి కాదండి. ఈరోజు ఉద్దండరాయనపాలెం దగ్గర N10 అనుకుంటారు, N10 రోడ్ని తవ్వుకొని తీసుకెళ్ళే ఒక కార్యక్రమం. దీనికి పూర్వం అసలు రాజధానిలో జరగని దొంగతనం ఏంటో ఒకసారి పోలీసులు చెప్పాలి. ఎందుకంటే ఇసుక దొంగతనం జరుగుతుంది, గ్రావెల్ దొంగతనం జరుగుతుంది, రోడ్డు మెట్లు మెటీరియల్ ఏదైతే కాంట్రాక్టర్లు అందరూ వివిధ వర్క్ల కోసం దాదాపు 34,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి వర్క్ ప్రోగ్రెస్లో ఉన్న చోట ఎక్కడైతే ఈ మెటీరియల్ ఉందో మెటీరియల్ దొంగతనం జరుగుతుంది. ఆ మెటీరియల్తో పాటు ఐరన్ దొంగతనం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మీరు అమరావతి ప్రాంతంకి వస్తే సీడ్ యాక్సిస్ రోడ్డు అంటే వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద పైపులు కనపడతాయి, డ్రింకింగ్ వాటరు, సేవరేజ్ పైపులు వేశారు కొన్ని రోడ్డు మీద. అవన్నీ వేయకుండా కింద బెడ్ కాంక్రీట్ వేశారు అంటే పైపులు కుంగిపోకుండా ఉండటం కోసం బెడ్ కాంక్రీట్ వేసి వాటి మీద పైపులు పెట్టి పైపులు అన్నిటి నుంచి సేవరేజ్ డ్రింకింగ్ వాటరు పైపులు వస్తాయి. ఆ బెడ్ కాంక్రీట్ లేపేశారు. ఇటువంటి దొంగతనాలకి ఇది ఆద్యం కాదు, ఇది మొదలు కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు మనం చర్చ దాకా రాలేదు కానీ కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్స్ ఏంటంటే అనంతవరం ప్రాంతంలో N17 అది ఆ రోడ్డు N17 అనే నాకు గుర్తు, N17 తవ్వేశారు. కొంతమేరకు తవ్వినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న అమరావతి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అది ఆ రోజు ఆగింది. ఆ ఏరియాకి కేటాయించబడిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, పేరు వద్దులే కానీ నాకు తెలుసు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగింది అది. తర్వాత N10 జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఈరోజు మీకు మళ్ళా అదొక్కటే కాదు నరసింహరావు గారు, మీకు చెప్తున్నాను, హైకోర్టు జడ్జి క్వార్టర్స్ ఉన్నాయి. అంటే జడ్జిలు అలాగే వెళ్తారు, సెక్రటరీస్ యొక్క ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అక్కడ పునాది తవ్వితే వచ్చిన ఇసుక హైకోర్టు జడ్జి క్వార్టర్స్కిను హైకోర్టుకి మధ్య ఖాళీ ప్లేస్లో పెట్టారు. ఆ పెద్ద ఇసుక అన్నమాట, కొద్దిగా మంచి
భూమిలోంచి అడుగు నుంచి వచ్చిన ఇసుక అంతా కూడా గుట్ట ఇస్తే ఆ గుట్టలోంచి తవ్వుతున్నారు. ఇది కేవలం రోడ్డు అనుకుంటున్నారు మీరు, రోడ్డు కూడా కాదు, ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఏం చెప్తారు వాళ్ళకి, ఇట్లా రోడ్లు కూడా తవ్వేసి మీరు అన్నట్టుగా దొంగలు పడితే ఇప్పటి వరకు దొంగతనం చేసేవా లేదా వస్తువులు తీసుకోవడం దొంగతనం చేసి తీసుకోపోవడం అంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు? తీసుకెళ్లిపోతున్న వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? తీసుకెళ్లిపోతున్న వాళ్ళు ఎవరు అది కూడా మనం గమనించాలి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. తీసుకెళ్తున్న వాళ్ళు వైసీపీ నాయకులు, ఆ నాయకుల అనుచరులు. రాజధాని ప్రాంతంలో ఇసుక, మట్టి, కంకర, ఇతర ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్ అన్నీ కూడా మోస్ట్లీ వైసీపీ నాయకుల అనుచరులు చేస్తూ ఉన్నారు. ఏమిటి ఉద్దేశం అంటే, ఇందాక నేను చెప్పాను, మొట్టమొదటిది ప్రజావేదిక కూలగొట్టడం, మూడు రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి గారు తెర మీదకు తీసుకురావడం ప్రజావేదికతో స్టార్ట్ చేశామన్నారు. ప్రజా అంటే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో విధ్వంసం సృష్టించాలి ఈ ప్రాంతంలో, అటువంటి అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఇంతకుముందు ఒక ఇటుకు కూడా పెట్టలేదంటే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కాదు, చాలా బిల్డింగులు కట్టారు, ఎన్నో టవర్స్ కట్టారు, ఇన్ని వేల ఇన్ని స్క్వేర్ ఫీట్స్ అకామిడేషన్ సృష్టించారు అనేది రాష్ట్రవ్యాప్తంగా తెలిసింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన మెటీరియలు మొత్తం కూడా కాంట్రాక్టులు గుట్టలు గుట్టలుగా పోస్తే ఆ గుట్టలన్నింటినీ కూడా దొంగతనంగా అనుచర యంత్రాంగం చేస్తున్నారు. మొట్టమొదటిది ఏమో అమ్ముకుంటున్నారు, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. రెండోది ఏమో కొన్ని ఊర్లలో ఇప్పుడు శాఖమూరు, దొండపాడు, రాయపూడి, తుళ్ళూరు గ్రామాల్లో పంచాయతీల్లో గతంలో సిఆర్డీఏతో డెవలప్ చేయబట్టి పంచాయతీల్లో డబ్బులు మిగిలినాయి. ఆ డబ్బులతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు వేశారు, ఆ రోడ్లకు తోలిన మెటీరియల్ అంతా ఇక్కడ నుంచే తోలారు. ఓకే, దీని మీద మనం కొంతమంది కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు చేతులు దులుపుకున్నారు, ఇందులో ఏం జరగలేదని. మొట్టమొదటిసారి జరిగినప్పుడే దీని మీద యాక్షన్ తీసుకుంటే ఇటువంటి స్థాయి దాకా వచ్చారు. పోలీసులను కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, మీరేం డిమాండ్ చేస్తారు టీడీపీ నుంచి? సిఆర్డీఏలో ఎంతమంది అధికారులు ఉన్నారో లెక్కలేదు, ఎందుకంటే ఇక్కడేమో పని లేదు, ముఖ్యమంత్రి గారు పని ఆపేసేయమన్నారు. అధికార యంత్రాంగం అంతా కౌలు వేయట్లేదు, పెన్షన్ సక్రమంగా వేయట్లేదు, లేకపోతే ఉన్న ఆస్తుల్ని సక్రమంగా పర్యవేక్షించే పరిస్థితి లేదు. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, గ్రామ స్థాయిలో అధికారులు ఉన్నారు, తుళ్ళూరులో సిఆర్డీఏ రీజనల్ ఆఫీసుల అధికారులు ఉన్నారు. ఏ ఊరికి ఆ ఊరిలో మాకు ఎంత అధికార యంత్రాంగం ఉందని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ ఇన్ని దురాగతాలు, దుర్మార్గాలు, దొంగతనాలు జరుగుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు అనుకుంటున్నారు? అధికార యంత్రాంగానికి కొమ్ము కాస్తా కూర్చున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఒక పక్క పాలసీగా రాజధానిని ఇక్కడ ఉన్న రాజధానిని తరలించాలి, ఈ రాజధాని మీద అసత్యాలు ప్రచారం చేయాలి, అసత్యాలతో పాటు అన్ని రకాలైన అపవాదులు ఇక్కడ వేయాలనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, ఇక్కడున్న మట్టి ఇసుక, కంకర, ఇనుము అన్నిటిని కూడా దోచేసి ఒక విధ్వంసం సృష్టించి ఈ ప్రాంతాన్ని ఒక ఇందాక ఆ స్పీకర్ గారు ఎవరో మాట్లాడారు, ఇది ఒక శ్మశానం లాగా కనిపిస్తుంది, నాకు శ్మశానం కనిపిస్తుంది అంటే శ్మశానాన్ని సృష్టించాలనుకుంటున్నారు ఈ ప్రాంతం మీద. శ్మశానం అన్నారు కదా గతంలో, ద్వేషంతో చేతగాక అనుచర నిజం చేయాలనుకునే భాగం ఏది, లేకపోతే రోడ్లు తవ్వేయటం ఏంటి, అక్కడ ఉన్న మెటీరియల్ అమ్ముకోవటం ఏంటి, పోలరవి తవ్వకాలకు సంబంధించి సిఆర్డి అధికారులకు ఈరోజు రిటర్న్ గా కంప్లైంట్ చేసి వచ్చారు. తను కూడా టెలిఫోన్ లైన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ఒకసారి తనతో మాట్లాడదాం. రవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. రవి గారు, మీరు సిఆర్డి అధికారులను కలిశారు కదా ఈరోజు, ఏం చెప్తున్నారు వాళ్ళు, మీరేం కంప్లైంట్ చేశారు? మేము మాకు కౌలు చెక్కులు ఒకటి వేయలేదండి మాకు అకౌంట్ లో. పట్టాభూములకి వచ్చి అసీలకి దళిత పక్షపాతి అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం మాకు కౌలు చెక్కులు వేయలేదు, మా రోడ్లు ధ్వంసం చేస్తున్నారు, ఇక్కడ ఐకాన్ బ్రిడ్జిని కూల్చారు, ప్లస్ ఐకాన్ అనుసంధానమైన కృష్ణాకి గుంటూరుకి అనుసంధానమైన రోడ్ని జేసీపీతో తొమ్మిది సార్
హలో వింటున్నాను చెప్పండి. ఆ జేసీపీ తో తవ్వి వాళ్ళు నైట్ రైట్ తరలించే పని చేస్తున్నారండి. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర పన్నాంగంలో భాగమేనండి. ఇది మా రైతుల్ని పట్టించుకొని ప్రభుత్వం మా ఒక తక్కువ మట్టితో ఒక గుంట పోర్చలేదండి. ఇంతమడికి మా రాజధానిలో మా పల్లెల్లో గానీ మా ఎక్కడన్నా గానీ అసలుకి అలాంటిది చంద్రబాబు గారు రోడ్లు పోసిన దాని మీద ఆ రోడ్ల్ని పగలగొట్టి విధ్వంసం చేసి ఈ రోజు మొన్న ఐకాన్ బిద్ది ప్రజావేదిక నిన్న ఇది రేపు ఇంకోటి సచివాలయం కాడికి వెళ్ళొచ్చు. రవి గారు మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. ఈ విధ్వంసానికి పాల్పడిన వాళ్ళు, రోడ్ను దొంగతనం చేసిన వాళ్ళు, రోడ్ను ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరో తెలుసా మీకు? వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పారా సిఆర్డి అధికారులకు? సిఆర్డి అధికారులు మీతో ఏం చెప్పారు? వాళ్ళ పేర్లు వాళ్ళని గాలిస్తున్నాం, పట్టుకుంటున్నాం, పోలీసులు పంపించే నేను పోలీసులు తిరుగుతారు విచారిస్తున్నాం మేము, మీకు అలాంటి జరగకుండా చూస్తామని కమిషనర్ గారు చెప్పారండి. ఇంత విధ్వంసం జరిగినప్పుడు ఈ సెగ్మెంట్ ఎమ్మెల్యే గారు రాలేదండి. అది మొన్న జరిగిన శనివారం, నిన్న, ఈ రోజు ఇంత అలదే జరుగుతుంది రాజధానిలో. ఏ ఒక్కరు కూడా వచ్చి అసలు ఏంటి ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని ప్రశ్నించడానికి వాళ్ళు అధికారంలో ఉండి కూడా రావట్లేదంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుందండి? వాళ్ళ ప్రమేయం ఉండేగా మేము అచ్చీలు ఇస్తానికి సిఆర్టీ ఆఫీస్ కి దళితులు అందరూ వెళ్తే మమ్మల్ని అడ్డుకోవడానికి ఒక 50 మంది పోలీసులండి, తాళ్ళు, బందోబస్తు, మమ్మల్ని లోనికి వెళ్ళి మీకు 5 మందికే మీకు పర్మిషన్, గేట్లన్నీ మూసేశారు సార్. ఆ రోజు గద్దెని ఎక్కడానికి తెనాలి శ్రావణ్ గారు లైన్ ఉన్నాడండి. నేను వాస్తవం ఎవరింటానండి, శ్రావణ్ గారు ఓడిపోవడానికి గత పార్టీ చేసిన ఇచ్చిన హామీలేనండి. సమాన ప్యాకేజీ 1450 గజాలు ఇప్పిస్తాం మేము ఎక్కడ, ఏది మన ప్రభుత్వం జగనన్న రాగానే రైతు కూలీలకి 9000 ఇస్తాం, 2500 సారవు నాది పూజ అని 2000 శ్రీదేవి గారు హామీ ఇచ్చి కవులు, ఏ సంవత్సరం కవులు ఆ సంవత్సరం మీకు రాజధాని ఇక్కడే కడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఓట్లు వేయించుకొని ఇక్కడేదో అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలు వినాలండి. నేను మీడియాలో కూడా చెబుతున్నా, రాష్ట్ర ప్రజలు అనేది నా దగ్గరకు వచ్చి నాకు తెలిసింది. నా భూమి స్వచ్ఛందంగా అమ్ముకుంటే బలవంతంగా లాక్కున్నారు, భయపెట్టి లాక్కున్నారు, భయప్రాంతం చేశారని ఒక మీడియాలో దుష్ట ప్రచారం జరిగిందని నేను మీడియా మొహంగా చెప్పినందుకు నన్ను ఎంత ఏదింపులు ఎదుగుతున్నారు. నాకు ఎవరు అన్నదండలు కూడా లేవండి, నేను నమ్మిన దేవుడు తప్పితే నాకెవరు ఒక్కడే తిరుగుతున్నానండి. ఏమన్నా కానీ ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయా పోలరవి మీకు? వస్తున్నాయి కామెంట్లు, రూపాయలు వస్తున్నాయి. నీ పని అయిపోయిందో, నువ్వు రేతులు అక్కడే ఉండు, నేను ఒక్కడే ఉంటా. ఏమైంది, నేను న్యాయ వైపు నుంచే దేవుడే ఉన్నాను నా పక్కన, నేను నమ్మిన ఏసయ్యే ఉన్నాడు. నాకు ఎవరు అండదండలు ఇవ్వండి. వాస్తవం ఎప్పుడు మా పొలం మేము స్వచ్ఛందంగా అమ్ముకున్నాం, దానికి తలరబాటుగా సిఐడి నోటీసులు, పోలీసులు, ఏదండి ఒక దళితుడు భూమి అమ్ముకోకూడదండి రాజధానిలో, రాజధాని ఎక్కడే ఉంటారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మీరు అమ్ముకున్నారని చెప్తున్నారు, మీ దగ్గర నుంచి గుంజుకున్నారని మీకు న్యాయం చేయడం కోసం వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీ తరఫున మాట్లాడుతున్నారు కదా. అసలు మాకు అన్యాయం జరిగింది వైసీపీ ప్రభుత్వంలోనేనండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా దళితులకు అన్యాయం జరిగింది రాజధానిలో. గంటే 35000 40000 కొనే వాళ్ళు, 5000 కూడా కొనే దిక్కులేదండి. అసలు మా భూమి కొనడానికి కూడా ఎవరు కూడా మొహం చూపెట్టట్లేదు. అసలు మాకు మేమంటే ఒక కులానికి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం అండి. తమవారు మాది కూడా పొలాలు కొనకూడదు రా బాబు, మనం అసలు ఇష్టపూర్వకంగా భూమి అమ్ముకుంటే బలంతంగా లాక్కున్నారన్నది రాష్ట్ర ప్రజలు గమనించాలండి. ఇది యథార్థం అండి, ఇష్టపూర్వకంగా భూములు అమ్ముకున్నారు అందరూ. ఏ ఒక్కడైనా సరే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా భూములు బలంతంగా లాక్కున్నారని అడిగారా? అడగరా. అది కాక వాళ్ళంతా కూడా టీవీలో పోలింగ్ చేసుకొని మా దగ్గర మీడియా వస్తే లేదా మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టాల. అసలు కౌలు చెక్కులు, ల్యాండ్ పూలింగ్ గజాలు, ఆ పొలాలు కూడా మేము పండించుకున్నాం అంటే రావచ్చు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఎవరొచ్చి అడిగారు మమ్మల్ని మీ రాజధానిలో దళితులకి మీకు ఎలా న్యాయం జరిగిందని? వాళ్ళకైనా ఊహించుకొని రాజధాని తరలించడానికి 3 రాజధానులు అక్కడ వైజాగ్ లో వాళ్ళు పొలాలు ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్లాన్ లో భాగమేనండి. ఇప్పుడు ఎందుకు ధ్వంసం చేస్తున్న వాళ్ళు ఎవరు? ధ్వంసం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు నైట్ నైట్ చేశారండి. ఎవరో మాకు తెలియదు, ఊళ్ళో నేను ఈ రోజు వచ్చాను ఊరికి, పెళ్ళింటే మా పెద్దమ్మ గారు అబ్బాయిని వరివేరు వెళ్ళి వచ్చాను, వచ్చేదానికే తెలిసింది. దానిపైన కూడా స్పందించాం సిఐడి ఆఫీస్కి వెళ్ళి. సిఐడి ఆఫీస్ కమిషనర్ గారు కలటానికి వెళ్తే పోలీసులు అండి, మా వెనకాల లోపల కమిషనర్ గారు పక్కన కూడా 5-6 పోలీసులు. ఏం చేశాను నేను తప్పు? దళితులు మా హక్కులు మేము కాపాడుకోవడం తప్ప. 41 జీవో కాదని 72 జీవో ఇచ్చారట అండి. ఒక నిమిషం రవి గారు, ఒక నిమిషం. శ్రవణ్ గారు ఏంటి అసలు ఈ దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరో పోలీసులకు తెలియదని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీతో సహా, ఎందుకంటే అందరూ తెలుసు ఇవన్నీ జరుగుతుంది, ఎవరి వల్ల, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు దీనికి కారకులు. దొంగతనాలే కాదు, ఈ విధ్వంసానికి కారకులు ఎవరు అనేది అందరికీ తెలుసు.
పాలసీ ప్రకారం ముఖ్యమంత్రి గారు కారణమైతే స్థానికంగా ఉన్న నాయకత్వం అందరూ కూడా దీనిలో భాగస్వాములే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సీఎం చిటుక్కుమంటే ఒక అమరావతి రైతాంగం మహిళా సోదరిమణులు దుర్గ గుడికి వెళ్ళి పొంగల్ పెట్టుకుందాం అంటే పోలీసులకు తెలుస్తుంది. ఒక చిన్న కార్యక్రమం ఏదైనా జేఏసీ వాళ్ళు కానీ లేకపోతే దళిత జేఏసీ కానీ చిన్న చిన్న వ్యక్తులు కానీ ఏదైనా ఒక పని చేయాలంటే పోలీసులకు తెలుస్తుంది. ఎందుకు సార్ ఇంట్లో కూర్చొని ఫోన్లో దొంగతనాలు జరుగుతుంటే పోలీసులకు తెలియదు? పెడితే కూడా సిఐడి నోటీసులు ఇచ్చేస్తుంది కదా. సిఆర్డి అధికారులకు అసలే తెలియదు. సిఆర్డి అధికారులకు అసలే తెలియదు. ఎందుకు తెలియదు అంటే చేస్తున్న వాళ్ళు ఎవరో అందరికి తెలుసు. పాలకోట గారు వాళ్ళ పేరు కూడా చెప్పేస్తున్నారు. అదే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషం సార్, కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతారు. కంప్లైంట్ ఇచ్చినందుకు ఇటువంటి పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి రాజధానిలో చాలా ఉంది. కానీ దారుణమైన అంశం ఏంటంటే ఒక కంప్లైంట్ ధైర్యం చేసి ఇచ్చారు కొంతమంది. కంప్లైంట్ ఇస్తే ఏం జరగలేదని పోలీసులు వాళ్ళకు ఒక క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు అదే రోడ్డు పైన కంప్లైంట్ ఇస్తే వర్షాలు కొట్టుకుపోయిందని చెప్తారేమో. ఒక్క నిమిషం బాలకోట గారు మీరేం డిమాండ్ చేస్తారు? సిఆర్డి అధికారులు కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, ఈ రోడ్ల తవ్వకాలు లేకపోతే అక్కడ నుంచి గ్రావెల్ తీసుకెళ్లిపోవడం వీటన్నిటిపైన. లక్ష్మీరావు గారు, నేను ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేయనండి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏ డిమాండ్ వినదు. అమరావతిలో రాజధానిని ధ్వంసం చేయటం అంటే వైకాపా ప్రభుత్వం తనకు తాను ధ్వంసం చేసుకోవటం అని అర్థం. రహదారిపై కంకరను తొలగించడం అంటే అమరావతిపై వైకాపా కోపాగ్నికి నిదర్శనం. ఇది వైకాపా నాయకుల దుశ్చర్య. నేను మా రాష్ట్రంలో ఉన్న దళిత బహుజన బిడ్డలకు చెప్తున్నాను, అమరావతిలో జరుగుతున్న పరాభవం చూడండి. 13 జిల్లాలకు సంబంధించిన ప్రాపర్టీ అది ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలా, ఒక కుటుంబానికి ఇవ్వలా, ఒక వ్యక్తికి ఇవ్వలా. ఆయన ఒక ప్రభుత్వ అధినేతగా అడిగితే ఇచ్చారు, ముఖ్యమంత్రి హోదాలో అడిగితే ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా ఇస్తారు. ఈరోజు పోలవరానికి ఇవ్వట్లేదా గిరిజనుల భూములు? అది ప్రభుత్వ ఎజెండా. ఆ ప్రాపర్టీని ఈ ప్రభుత్వం తన అనుయాయుల చేత, వైకాపా నాయకుల చేత ధ్వంసం చేస్తుంది. బహుజన కులాలారా అర్థం చేసుకోండి, అమరావతి రైతుకు అండగా ఉండండి. ఉద్దండి రాయనపాలెంలో జరిగిన ఈ సంఘటనకి నైతికంగా నందిగాం సురేష్ గారు బాధ్యత పడి నోరిప్పాలి. ఆ కంకర ఏమవుతుందో చెప్పాలి, ఎవరు తీసుకెళ్లారో చెప్పాలి. ఆయన అనుచరులు తీసుకెళ్లారా, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అనుచరులు తీసుకెళ్లారా, ఇద్దరు అనుచరులు కాకుండా మరో వారు తీసుకెళ్లారా, సమాధానం చెప్పండి. అసలు నోరే చెప్పట్లేదు కదా నరసింహారావు గారు. చాలా 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 దారుణంగా నోరే చెప్పట్లా. అసలు కంప్లైంట్ ఏమిస్తాం నరసింహారావు గారు? సిఆర్డిఏ అధికారులే మేము చూస్తాం. ఏమంటే రోజు నిత్యం అమరావతి రాజధాని గ్రామాల్లో పోలీసులు ఉంటారు, తాళాయిపాలెం పోటీ శిబిరం దగ్గర ఎప్పుడు కూడా 100 పోలీసులు ఉంటారు. వీళ్ళందరూ కళ్ళు కప్పే ట్రాక్టర్లు లారీలు కంకరా తిరుగుతుందా నరసింహరావు గారు, నమ్మమంటారా? కంప్లైంట్ ఎవరు తీసుకెళ్లిపోయారు, ఎప్పుడు జరిగింది, పక్కన పెట్టి దొంగతనం కనపడుతుంది కదా, రోడ్డు సగం తవ్వేశారు కనపడుతుంది, ఎవరు చేశారు ఏంటి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం చేయాలి ఇప్పుడు మన జేఏసీ నాయకులే చెప్తున్నారు విద్యార్థి చేద్దామని పోతే 4 పర్మిషన్ అంటున్నారు. బొడ్డు మసి రాసుకొని ఎవరు తిరుగుతారండి? అది రాజధాని ప్రాపర్టీ, ప్రభుత్వ ప్రాపర్టీ, ప్రభుత్వం రక్షించాలి. సుమోటుగా తీసుకొని కేసులు కట్టండి. అసలు దీని మీద సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా అడుగుతున్నా, అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు భూమాయా అంటున్నావు అమరావతిలో, అసలు ముందు రోడ్లు ఉన్న కంకర పోతుందంట, మరి మీరు ఆయన చెప్పి తగ్గుతున్నారేమో ఆలోచించండి. మీరు రమ్మన్నారా ఏంటి? మొత్తం కంకర ఇచ్చేసి ఇటు కూడా రాజధానిలో ఏమీ లేదు అన్నారు కాబట్టి ఏమీ లేకుండా చెయ్యాలని పెట్టుకున్నారా? అదే అనుమానం కలుగుతుంది, ఏమీ లేదు కాబట్టి అలాగే ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడ చాలా మంది అమరావతి జేఏసీ నాయకులకు కూడా వస్తున్న డౌట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాలకోట గారు, శ్రవణ్ గారు, రవి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది అమరావతి ప్రాంతంలో యథేచ్ఛగా విధ్వంసం, రోడ్లు తవ్వుకెళ్ళిపోవడం, అక్కడున్న గ్రావెల్ దొంగతనం చేయడం, రకరకాలుగా అమరావతికి సంబంధించిన కన్స్ట్రక్షన్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చాలా స్ట్రాటజిక్గా ప్లాన్డ్గా చేస్తున్నారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఓపెన్గా అక్కడ అందరికీ తెలుసు, ఎవరు కంప్లైంట్ చేయలేని పరిస్థితి, ఎవరు చేస్తున్నారో తెలుసు. అధికార పార్టీలో ఉన్నవారు, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, అక్కడ ప్రజల ఆస్తికి, ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లుతుంటే ఎందుకు కనీసం స్పందించట్లేదు?
ప్రజల ఆస్తి, ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, దీనికి నష్టం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులుగా బాధ్యత ఉండదా? ఇక్కడ అధికారులకు బాధ్యత ఉండదా? పోలీసులకు బాధ్యత ఉండదా? ఎవరో జేఏసీ నాయకులు వెళ్ళి కంప్లైంట్ చేయాలా రోడ్డు పోయిందంటే? రోడ్డు జేఏసీ నాయకులదా, ప్రభుత్వందా, ఎవరిది? ఎందుకు స్పందించట్లేదు అంటే చాలా అనుమానాలు వస్తున్నాయి. కొంతమంది జేఏసీ నాయకులు కూడా వైసీపీ నాయకులపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. సిఆర్డీఏ అధికారుల విచారణ తర్వాత దీని వెనుక ఎవరున్నారో తేలే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇంకా ఏం విధ్వంసం జరగకుండా ఉంటుందో కూడా చూడాలి. ఎవరు కంటిన్యూస్గా పోలీసులను పెట్టి రోడ్లు, కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా కాపాడుకునే పరిస్థితి అర్ధరాత్రి ఉండదు కాబట్టి ఇది ఇక్కడితో ఆగుతుందా, కంటిన్యూ అవుతుందా అనేది కూడా కొంత టెన్షన్గా ఆ ప్రాంత వాసులు అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్ చూస్తూనే ఉండే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.